కడప జిల్లా ఎర్రగొంట్ల మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎర్రగొంట్ల మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు అభ్యర్థి నాగిరెడ్డి తరపున ప్రచారం చేసిన ఎర్రగొంట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, ఎర్రగొంట్ల జెడ్పీటీసీ తమ్మిశెట్టి బాలయ్య, మార్తల సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ, ఇప్పటికే ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 7 వార్డుల్లో 7కు 7 తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో పులివెందుల మొదటి స్థానంలో ఉండగా ఎర్రగుంట్ల 2వ స్థానంలో వచ్చిందని, ఇప్పుడు కూడా అలాగే రావాలని కోరుకుంటున్నామన్నారు. మూలే హర్షవర్ధన్ రెడ్డి 20 వార్డులకి 20 కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ గా పదవి స్వీకారం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థి నాగిరెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నాము. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ ఎర్రగుంట్ల 13 వార్డులు ఏకగ్రీవమైనాయి. 7 వార్డులు 7 మేమే గెలుస్తాము. ప్రచార పత్రాలు చాలా బాగున్నాయి, అందరికీ నచ్చినాయి, అందరూ ఓటు కోరుకుంటున్నాము. కడప జిల్లాలో పులివెందుల తర్వాత 2014లో కూడా పులివెందుల ఫస్ట్, ఎర్రగుంట్ల సెకండ్, ఇప్పుడు కూడా 2019లో కూడా జిల్లాలో ఎర్రగుంట్ల సెకండ్ ప్లేస్లో వచ్చింది. పులివెందుల ఫస్ట్, ఎర్రగుంట్ల సెకండ్, ఇప్పుడు కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాము. మా ఊళ్ళ హర్షవర్ధన్ రెడ్డి 20కి 20 కైవసం చేసుకో, పులివెందుల తర్వాత ఎర్రగుంట్ల మాది సెకండ్ ప్లేస్ అని నిరూపించుకుంటున్నాము.